país del mundo. ఆహా, మంచి ఇస్తా. ఒకసారి తీసుకోపోయి లోపల తీసుకోపోయి తెలుస్తా. అక్కడ ఎందుకంటే ప్రతి ఉదాహరణ ఫ్రీగా హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తారు. స్థానిక ధన్వంతరి దేవాలయంలో నేను అర్చకుడిగా పనిచేస్తున్నాను. యథావిధిగా నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతిరోజు ఉదయం 6:30 లోపల నేను దేవాలయానికి చేరుకుంటాను. అదేవిధంగా నాకు ఉన్నటువంటి ద్వారం ద్వారా తాళం తీసుకొని పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత చూసేసరికి ధన్వంతరి స్వామివారి యొక్క, తర్వాత సూర్యనారాయణ స్వామివారి యొక్క రెండు ద్వారాలు తాళాలు పలగొట్టి ఉండడం చేత వెంటనే వెళ్ళి కింద వాచ్మెన్, రాములు అనేటువంటి ఒక వాచ్మెన్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మరి రాములు ఇక్కడ తాళాలు పలగొట్టినాయి, నీకేం చప్పుడు వినలేదు అని చెప్పి అడిగితే, అడిగినట్టయితే ఆయనకు కూడా ప్రతిరోజు దినచర్య చేయడానికి, నాకంటే ముందుగా దినచర్య చేసుకోవడానికి తాళాలు వేసినటువంటి ఆయన గేటు ద్వారా వచ్చి చూద్దామనేసరికి అతను వచ్చేటువంటి ద్వారం తాళం కూడా పలగొట్టి ఉంది. అయితే ఇది ఎవరో దొంగలు వచ్చి ఉంటారని చెప్పి ఊహించి మా యజమానులకు మేము చేశాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పైన చూస్తే కనుక విలువైన వస్తువులు అంటూ ఒక హుండీని తీసుకెళ్లారు. దాదాపుగా మేము ఆ హుండీని 3 నెలల నుంచి తీయలేదు. ఆ హుండీ ఒకటి తీసుకెళ్లారు. తర్వాత చిన్న చిన్న పాత్రలు తీసుకెళ్లారు. తాళాలు లోపల గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి వారి యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి హుండీని పలగొట్టారు. అందులో అమౌంట్ అనేది మాకు సుమారుగా ఎంతనో తెలియదు. దాన్ని కూడా గత 3 నెలల నుంచి మేము తీయడం జరగలేదు. ఇంకా యజమానులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీస్ విభాగం గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చూసుకొని మళ్ళీ దరఖాస్తు ద్వారా తీసుకున్నారు. తర్వాత ఈ దేవాలయాల్లో ఇలా దొంగతనాలు జరగడం ఎంతవరకు మంచిది అని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి వీటికి సరైనటువంటి సెక్యూరిటీ, ఎప్పుడైనా సెక్యూరిటీ విభాగాన్ని అప్పుడప్పుడు రాత్రులు కూడా సెక్యూరిటీ నియమిస్తే బాగుంటుందని చెప్పి దేవాలయం కమిటీ ద్వారా మేమంతా కూడా అనుకున్నాము. కాబట్టి ఈ దేవాలయ హిందూ ధర్మ దాన్ని పురస్కరించుకొని దేవాలయాల రక్షణ చాలా అవసరం అని చెప్పి నేను నా ఒపీనియన్ చెప్తున్నాను.